సైలెన్స్ సార్ ఓకే సార్ ఈ రోజు కర్నూల్ జనరల్ హాస్పిటల్ లో క్యాత్ ల్యాబ్ ఆ తర్వాత అత్యంత ఆధునిక మెషిన్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. క్యాత్ ల్యాబ్ వచ్చేసి మనకు గుండెకు సంబంధించిన యాంజియో కానీ లేదా యూరాలజీకి నెఫ్రాలజీకి లేదా మెదడుకు సంబంధించిన రక్తపు వెసల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెసల్స్ లోపల యాంజియో అని చెప్పేసి లోపల బ్లాక్స్ ఉన్నాయా ఏ విధంగా ఉన్నా చూసేదానికి ఇంచుమించు ఒక కెమెరా మాత్రమే లోపలికి పోతుంది అన్నమాట. జనరల్గా అందరికీ కూడా అర్థం కావాలంటే దాన్ని యాంజియోగ్రామ్ అని అంటుంటారు. వివిధ వెసల్స్ రక్తాన్ని లోపల శరీరం లోపల ఇచ్చేసే ట్రాన్స్పోర్ట్ చేసే వెసల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెసల్స్ లోపల కెమెరాను పంపించడం జరుగుతుంది. అయితే ఇంచుమించు లేటెస్ట్ టెక్నాలజీతో 6.5 కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ యంత్రాన్ని పెట్టడం పరికరాన్ని పెట్టడం జరిగింది. ఇంతకుముందు చాలా తక్కువ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉండే ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో పరికరాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా సిటీ 3.5 కోట్ల రూపాయలతో సిటీ స్కాన్ చేసే మషిన్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. వాటి ద్వారా ఏదైనా కానీ శరీరంలో ఉండే వివిధ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో గుండె కానీ మెదడు కానీ లివర్ కానీ ప్యాంక్రియాస్ కానీ బ్లాడర్ కానీ ఓన్లీ బ్లడ్ వెసల్స్ అంటే బ్లడ్ వెసల్స్ కానీ లేదా ఎముకలు కానీ ఇవన్నీ కూడా స్కాన్ చేసేదానికి ఇంచుమించు మనకు ఎక్స్రే ఏదైతే ఎక్స్రే ఉంటుందో చుట్టూ 360 డిగ్రీస్ అంటే ఎక్స్రే తీస్తే ముందు పక్క నుంచి వస్తుంది. సిటీ స్కాన్ ద్వారా చుట్టూ 360 డిగ్రీల నుంచి చుట్టూ ఏ విధంగా ఉంటుందో అది కనపడుతుంది అన్నమాట. అది తర్వాత ఒక చాలా పెద్ద బ్లడ్ బ్యాంక్ కూడా పైన ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడే ప్రజలకు ముఖ్యంగా ఎవరైతే కర్నూలు జనరల్ హాస్పిటల్ సర్వీస్ ఏరియా వచ్చేసి చాలా పెద్ద సర్వీస్ ఏరియా. కర్నూలు జిల్లా కొంతవరకు పక్క జిల్లాల నుంచి ఈవెన్ తెలంగాణ నుంచి కూడా అలంపూర్ నుంచి కొల్లాపూర్ నుంచి ఎంతోమంది ఇక్కడికి వచ్చి మన హెల్త్ కేర్కి సంబంధించిన సర్వీసెస్ పొందుతూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సినది మన ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ ఎంత శ్రద్ధ ఎంత చిత్తశుద్ధి చూపుతూ ఉన్నారు ఈ హెల్త్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అనేది మనం గమనించాల్సిన అవసరం. 2019లో మన ప్రభుత్వం ఏర్పాటు అయ్యేటప్పటికీ ఎన్ని 104 అంబులెన్స్లు ఉన్నాయి ఎన్ని 108 అంబులెన్స్ ఉన్నాయి. 200 చిల్లర 104 అంబులెన్స్ అంటే 900 చిల్లర మరి కొత్తగా 104 అంబులెన్స్లు పెట్టడం జరిగింది. 400 చిల్లర 108 ఉంటే ఇంచుమించు 500 చిల్లర 400 చిల్లరకు కలిపి ఇంచుమించు 1000 చేయడం జరిగింది అనమాట. ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే దాదాపు 1000 జబ్బులు గత ప్రభుత్వంలో 2014-19లో ఇంచుమించు 1000 జబ్బులు ఇప్పుడు 3000 జబ్బులకు ఆరోగ్యశ్రీ కింద సామాన్య మానవుడు చికిత్స పొందగలుగుతున్నారు. 2014-19 చూసినట్లయితే ఇంచుమించు ఆ 5 సంవత్సరాలు కలిపి దాదాపు 5000 కోట్లు ఆరోగ్యశ్రీకి కేటాయింపు చేయడం ఖర్చు చేయడం జరిగితే ఈ 5 సంవత్సరాల్లో ఇంచుమించు 9000 చిల్లర కోట్లు దాటి దాదాపు 10000 కోట్లు అంటే ఎక్కడ 1000 జబ్బులు ఎక్కడ 3000 జబ్బులు ఎక్కడ 5 కోట్లు ఎక్కడ 10 కోట్లు ఎక్కడ 20 లక్షల మంది చికిత్స పొందడము ఎక్కడ 45 లక్షల మంది చికిత్స పొందడం ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని విషయాల్లో బాధేస్తుంది అన్నమాట. కొన్ని ప్రతిపక్ష పార్టీలు కొన్ని వాళ్ళకు సంబంధించిన మీడియా ఆరోగ్యశ్రీ బిల్స్ పెండింగ్ 3 నెలలు బిల్స్ పెండింగ్ ఉండొచ్చు నేను కాదనడం లేదు. ఒకవేళ 3 నెలలు